75వ స్వాతంత్ర భారత వజ్రోత్సవాల సందర్భంగా ఈరోజు మండల కేంద్రమైన హవేలీ గణపూర్లో పోలీసుల ఆధ్వర్యంలో వివిధ శాఖల అధికారుల సహకారంతో పాఠశాలల విద్యార్థులు జాతీయ జెండాలు పట్టుకుని గ్రామంలోని పురవీధుల గుండా భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం ప్రధాన చౌరస్తాలో మహాత్మా జ్యోతిరావు పులే బాలురా మరియు జ్యోతిబాపులే బాలికల పాఠశాలల విద్యార్థులు వేసిన విన్యాసాలు ప్రతి ఒక్కరిని ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆజాదీ కా అమృత్ మహోత్సవాల్లో భాగంగా గ్రామంలో ర్యాలీ నిర్వహించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ సవితా శ్రీకాంత్, ఎస్ఐ మురళి, ఎంపీడీఓ శ్రీరామ్, డిఎల్బీఓ రాజేంద్ర ప్రసాద్, డిప్యూటీ తహసీల్దార్ నవీన్, మండల కోఆప్షన్ సభ్యులు ఖాలేద్, ఎంపీఓ ప్రవీణ్, పంచాయతీ కార్యదర్శి వెంకటేశం, పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, అంగన్వాడీ టీచర్లు, ఏఎన్ఎం సావిత్రి, వివిధ శాఖల అధికారులు, సిబ్బంది, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. స్వాతంత్ర్యం పొందే 75వ సంవత్సరాల సందర్భంలో వజ్రోత్సవాల కార్యక్రమంలో భాగంగా నేటి కార్యక్రమంలో షెడ్యూల్లో మరి ర్యాలీలు నిర్వహించాల్సిన అవసరం ఉంది కాబట్టి ప్రాథమిక ఉన్నత పాఠశాల విద్యార్థులు, అదేవిధంగా గ్రామ ఉపాధ్యాయులు, ప్రాథమిక ఉపాధ్యాయులు, ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు, గ్రామ సర్పంచ్ గారు, మరి పరిధిలో ఉన్నటువంటి అంగన్వాడీ టీచర్స్, వివిధ సంఘాల యువకులు అందరూ కూడా పాల్గొనడం జరిగింది. మరి కార్యక్రమాన్ని అందరూ కలిసి దిగ్విజయం చేయడానికి ఎన్ని జరిగింది. ఈ షెడ్యూల్ ఈరోజు దిగ్విజయం చేయడానికి అందరూ సహకరిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన 75వ స్వాతంత్ర భారత వజ్రోత్సవాలు 8వ తేదీ నుంచి 22వ తేదీ వరకు నిర్వహించాలని నిర్ణయించింది. దానిలో భాగంగా ఈరోజు మండల కేంద్రంలో విద్యార్థిని విద్యార్థులతోటిను మండల స్థాయి అధికారులతోటిను అందరితో ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ ర్యాలీలో అందరూ భాగస్వామ్యమై సక్సెస్ చేసినందుకు ప్రతి ఒక్కరికి నేను పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాను. ముందుగా 75 సంవత్సరాల భారత స్వతంత్ర వజ్రోత్సవాలకు వచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు. అయితే ఈరోజు మా హవేలీ గణపూర్ మండలం హెడ్ క్వార్టర్ అయినటువంటి హవేలీ గణపూర్లో ప్రతి శాఖకు చెందిన వాళ్ళు, అంటే గవర్నమెంట్ ఉద్యోగులు కానీ అటు స్కూల్ వాళ్ళు కానీ ప్రిన్సిపల్స్ కానీ ఇటు పోలీస్ శాఖకు సంబంధించిన వాళ్ళు ప్రతి ఒక్కరూ పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఒక పండగలాగా పండగ వాతావరణం సృష్టించాము. ఊరు మొత్తం తిరిగి అందరికీ చెప్పడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా ఇంటిపైన జెండాలు నిలపడం జరిగింది. ఇది మన కేసీఆర్ గారు చెప్పినట్టుగా ప్రతి ఇంటికి ఇంటింటికి జెండా నాటడం జరిగింది. ప్లస్ పండగ వాతావరణాన్ని నెలకొల్పడం జరిగింది. చౌరస్తాలో హెడ్ క్వార్టర్ అయినటువంటి హవేలీ గణపూర్ చౌరస్తాలో ఒక స్కూల్ పిల్లలందరూ నిలబడి ఒక విన్యాసాన్ని కూడా నిర్వహించడం జరిగింది. ప్రతి ఒక్కరూ ఇందులో పార్టిసిపేట్ చేసినందుకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ బోల స్వతంత్ర భారత్కి జై. గుడ్ ఆఫ్టర్నూన్ ఫ్రెండ్స్. ఈరోజు మన హవేలీ గణపూర్ మండలంలోని అన్ని స్కూళ్ళ వాళ్ళు, మన హవేలీ గణపూర్ గ్రామ సర్పంచ్ గారు, మన ఎంపీడీఓ గారు మరియు మన డీటీ గారు, ఇక్కడ ఉన్నటువంటి ప్రిన్సిపాల్స్, వీళ్ళందరం మేము సీఎం కేసీఆర్ గారి ఆదేశాల మేరకు మరియు కలెక్టర్ గారి ఆదేశాల మేరకు, ఎస్పీ గారి ఆదేశాల మేరకు, డిఎస్పీ గారు, సీఏ గారి ఆదేశాల మేరకు ఈరోజు మేము పోలీస్ వారం, హవేలీ గణపూర్ పోలీస్ వారం అందరం వీళ్ళందరినీ గ్యాదర్ చేసి బైక్ ర్యాలీ నిర్వహించడం జరిగింది. మరియు ఇక్కడ ఉన్నటువంటి ఇక్కడ స్కూల్ పిల్లలతోని ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం జరిగింది. వీళ్ళందరినీ గ్యాదర్ చేసి గ్రామంలో ఉన్నటువంటి అన్ని వీధుల గుండా మొత్తం ఊరేగింపుగా పిల్లలను తీసుకెళ్లడం జరిగింది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ఈ అవకాశం ఇచ్చినటువంటి మా ఎంపీడీఓ గారికి మరియు డీటీ గారికి, ఇక్కడ ఉన్న సర్పంచులకు మరియు ఇక్కడ పత్రికా మిత్రులందరికీ పేరు పేరున ధన్యవాదాలు. థ్యాంక్ యూ.